సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఏపీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల 3 పిటిషన్లు అనేవి అయితే దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి ఇవాళ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పేసి అయితే చెప్పారు కదా. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మనం అనుకున్నదే వచ్చింది. సో కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అండ్ వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో లాస్ట్లో ఒక ముఖ్యమైనది చెప్తాను. సో కాబట్టి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న సపోర్ట్ అయితే అందిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనం ఏంటంటే 10th ఇంటర్ పరీక్షలపై హైకోర్టు కీలక వాక్యాలు అని టైటిల్ అయితే పెట్టారు. కింద కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి సో 10 ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పేసి దాదాపుగా 3 పిటిషన్లు అయితే మనకి హైకోర్టులో అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు వాళ్ళు స్పందించి కరోనాతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, సో పరీక్షలు అనేవి అయితే పెట్టడం అనేది అయితే సో మంచిది కాదు, అంతేకాకుండా ఈ టైంలో ఇలాంటి ఆలోచన అనేది మంచిది కాదు, సో ఒకసారి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలి అని చెప్పేసి ఏంటంటే 3 వాయిదా అనేది అయితే వేసింది. 3 మన గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి, అంటే క్యాన్సిల్ చేస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా లేదంటే ఎగ్జామ్స్ అనేవి అయితే యాజ్ యూజువల్గా పెడతారా, ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది అయితే మళ్ళీ 3 అనేది అయితే చెప్తారనమాట. అయితే అక్కడ మనకి ఎక్కువగా చెప్పింది ఏంటంటే సో పక్క రాష్ట్రాల్లోనే మనకి ఏంటంటే సో ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేశారు, కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. అలాంటిది మన రాష్ట్రంలో ఎందుకు ఇలాగా ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు కండక్ట్ చేస్తానని చెప్పేసి అయితే చాలామంది ప్రశ్నించారు. అండ్ చాలామంది ఎగ్జామ్స్ గురించి కూడా చాలా కౌంటర్లు అనేవి అయితే దాఖలు అనేది అయితే చేశారు. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ మనం చేయవలసింది అనగా ఒక్కటే, సో మనకి ఈ ఉన్న ఈ 3 టైంలో చాలా మంది ఏంటంటే ట్రెండ్ అయితే చేయాలి. సో మనం మంచి వేలోనే వెళ్ళాలి, ట్రోల్ చేయడాలు. సో వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేయకుండా జస్ట్ మనం మంచి వేలో ట్విట్టర్లో కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వీడియోస్ కానీ చేయడం వల్ల సో మనకి ఏంటంటే కొద్దిగా ఏపీ గవర్నమెంట్ వాళ్ళని అయితే స్పందిస్తారు. 3 హైకోర్టులోని మళ్ళీ వాయిదానే వేశారు కదా, సో అప్పుడు మనకి ఫైనల్ డిసిషన్ అనేది అయితే వస్తుంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా క్యాన్సిల్ చేయాలా పోస్ట్ పోన్ చేయాలనేది అయితే అప్పుడు చర్చిస్తారు. సో ఇవాళ మాత్రం హైకోర్టులోని సో చాలా మటుకు ఏంటంటే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తరపున అయితే బాగా మాట్లాడారు. సో మేము 3 కూడా మన తరపునే 99% మన తరపునే రావాలని అయితే కోరుకుందాం. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.